मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। बाबा प्रेम कलंदर की जय बाबा। अवतार मेहर बाबा एलूर सेंट्रल सर्कल जरपे इरव वर्चुअल बाबा सहवास की अंदर की स्वागत सुस्वागत। यह सहवास बाबा प्रेम को पाड़े पाटल्लों बाबा साहित्या बाबा प्रेम तत्वा अंदर अर्थम चुस्कनी बाबा प्रेम वाली आशिस्तु मी श्री जी नागेश्वर राव इंत सवास पागो प्रेम को विवरा मेहर बी केशवरा गार विजयवाड़ मेहर श्रीमती के वेणुकुमारी गार ढिल्ली मेहर श्री डी मुरली गार केवी रमणमूर्ति गार के एन मूर्ति गार विजयनगर मेहर श्री संजय राज गार विजयलक्ष्मी गार विशाखपट्नं मेहर शांति मुरली मुरली गार मेहर नारायण श्रीकाकुळं पी श्रीनिवासराव गार मंडपेट पंडग रमण गार ऋत्विक हैदराबाद एस लावण्य लंदन लक्ष्मी बेंगलूर तातंबाई गार मरी सूर्य गार नरसन्नपेट वेंकट रमणाराव गार निजामाबाद ए बाबूराव गार मरी मेहरवाणी चीपुरपल्ली रामप्पड़ गार राजा नरसिंहराव गार भुवनेश्वर एल रामकृष्ण गार पारथीपुर लक्ष्मी बेंगलूर वीरंदर की ना एक जय बाबा। Namo Mehru Baba।
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ना पेर केवी रमणमूर्ति विजयनगरम। जय जय जगदीशा, जय जय परमेशा, जय जय जगदीशा, जय जय परमेशा, जय जय जगदीशा, जय जय परमेशा, जय जय जगदीश्वरा, जय जय मेहरीश्वरा, जय जय जगदीशा, जय जय परमेशा, जय जय जगदीशा, जय जय परमेशा। नी प्रेम करुणा नी नाम स्मरण कोरेनु नेनु निनु मरुवलेनु, देवादि देवा प्रेम स्वभाव नामन विविनराव बाबा। अवतारु मेहेरु बाबा, जय जय जगदीशा, जय जय परमेशा। रामावतार कृष्णावतार बुद्धावतार एसावतार प्रेमावतार मेहेरु बाबा, मा कोरकु अरुदल्चिनावा। नी प्रेम चवि चूपिनावा, जय जय जगदीशा, जय जय परमेशा। सत्यावतार दिव्यावतार नव्यावतार मेहरावतार मौनावतार मम्मेलराव, नी चंत ममु चेर्चुकोवा। सर्वेश सर्वाधिकार, जय जय जगदीशा, जय जय परमेशा, जय जय जगदीशा, जय जय परमेशा, जय जय जगदीशा, जय जय परमेशा, जय जय जगदीश्वरा, जय जय मेहरीश्वरा, जय जय जगदीशा, जय जय परमेशा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ना स्वरमुन वशींची पलिकिंचु पदमुलनु, प्रति पदमु नी पलुकै निलवाली शाश्वतमै। ना स्वरमुन वशींची पलिकिंचु पदमुलनु, प्रति पदमु नी पलुकै निलवाली शाश्वतमै। అనురాగం రాగముగా ఆరాధన శృతి లయగా, అనురాగం రాగముగా ఆరాధన శృతి లయగా,
అనుక్షణ ముని తలపే అమరే ఆలాపనగా గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు నా స్వరమున బసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా సకలార్థముగా నీకే సర్వార్పణగా మెహరే స్వరమాధురిగా గీతాలను పాడించు నీ పాటని నడిపించు గీతాలను పాడించు నీ పాటని నడిపించు నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై ఉదయే సా మెహరీసా సంగీత స్వరాతీసా సంగీత స్వరాధీసా స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిత్యము చేర్చుమయా స్వర బ్రహ్మవు నీవైతే సాన్నిత్యము చేర్చుమయా సంగీతారాధనలో శాశ్వతముగ మననిమ్ము సంగీతారాధనలో శాశ్వతముగ మననిమ్ము నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా యే మదిలోన నిరతమై తోచు నెల్లపుడు శిలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే మెహర్ బాబాయే మదిలోన నిరతమై తోచు నెల్లపుడు శిలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే మెహర్ బాబాయే మదిలోన ప్రేమ వికసించు తరుణంలో చేరినవి ఎన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణంలో చేరినవి ఎన్ని కోరికలో తరుగరాని తపనలన్నీ తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నుతిలో మెహర్ బాబాయే మదిలోన నిరతమై తోచు నెల్లపుడు శిలల వలె నుండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించే మెహర్ బాబాయే మదిలోన
కరుణ కురిపించుకను దోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించుకను దోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్న మరణ కన్న కరుణ కన్న మరణ కన్న వరలు నీపైన నా ప్రేమ మెహరు బాబాయే మదిలోన నిరతమైతో చునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోన ఒకే విశ్వాస సూనుడనై ఒకే మార్గాననే రాక ఒకే విశ్వాస సూనుడనై ఒకే మార్గాననే రాక అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే హనుమ మెహరు బాబాయే మది నిరతమై తోచు నెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోన అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము మనసు హరియించు ఔషధము మనసు హరియించు ఔషధము మోక్ష ప్రాప్తికి సాధనము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ప్రేమదేవుని రూపమైతే విశ్వమంతా ప్రేమయే ప్రేమ కళలకు నిలయమైతే కళా నిలయము విశ్వమే ప్రేమలోనే సర్వముందను మెహరు భాషము మధురమే ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ఆది అంతము లేని ప్రేమే అంతటాయి విడున్నది అపరిమితమై హాతిహరమై అన్నిటా కలిసున్నది ప్రేమ బాటే ప్రగతి బాటను మెహరు భాషము సత్యమే ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ప్రేమ ప్రేమగా వ్యక్తమైతే దివ్య ప్రేమగా నిలుచులే దివ్య ప్రేమను దిశలు చల్లే తత్వమై విలసిల్లులే మెహరు బాబా తత్వమిది అని తెలుసుకునుటే ధన్యము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము మెహరు మెహరను నామస్మరణే ప్రేమ సిరులకు నిలయము మెహరు బాబను సాధనొకటే ప్రేమనుందే మంత్రము మెహరు మెహరను నామస్మరణే ప్రేమ సిరులకు నిలయము మెహరు శ్రీయను సాధనకటే ప్రేమ పొందే మంత్రము జీవితాంతం మెహరు స్మరణే జన్మ జన్మల భాగ్యము ప్రేమే
महिमान्वितमु प्रेमे परमोन्नतमु मनसु हरियिंचु औषधमु मनसु हरियिंचु औषधमु मोक्ष प्राप्तिकि साधनमु प्रेमे महिमान्वितमु प्रेमे परमोन्नतमु अवतार मेहर बाबा की जय। वेदांत सारमु नी प्रेम प्रसादमु हृदयांतरालोन विकसिंचे ज्ञानमु वेदांत सारमु नी प्रेम प्रसादमु हृदयांतरालोन विकसिंचे ज्ञानमु वेदांत सारमु नी प्रेम प्रसादमु हे प्रेम पूरिता श्री मेहरु बाबा मा पूजलंदुकोनी मम्मेलुमैया हे प्रेम पूरिता श्री मेहरु बाबा मा पूजलंदुकोनी मम्मेलुमैया निरतमु नी सेवा ने चेयग दीविंचि निरतमु नी सेवा ने चेयग दीविंचि अनुभविंपजेयुमा आनंदलेसमु अनुभविंपजेयुमा आनंदलेसमु वेदांत सारमु नी प्रेम प्रसादमु हृदयांतरालोन विकसिंचे ज्ञानमु वेदांत सारमु नी प्रेम प्रसादमु हे मौन भाषिता श्री मेहरु बाबा मुनि जन वंदिता उल्लोक रंजिता हे मौन भाषिता श्री मेहरु बाबा मुनि जन वंदिता उल्लोक रंजिता मूग भाषतोनि नीवु यदलु दोचुकुंदुवट मूग भाषतोनि नीवु यदलु दोचुकुंदुवट అనుభవింపజేయుమా ఆనందలేసము అనుభవింపజేయుమా ఆనందలేసము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీల హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీల కరుణతో పాలించి కామితమీడేచుమా కరుణతో పాలించి కామితమీడేచుమా అనుభవింపజేయుమా ఆనందలేసము అనుభవింపజేయుమా ఆనందలేసము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము అవతార్ మెహర్ బాబా కీ జై अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय 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 बाबा जय 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 मेहर जय 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 बाबा जय 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 తగునా
అని పిలిచినావు అప్పుడు కోరక కరుణించినావు ఇప్పుడు కనిపించి కరుణించి కలవర పరిచావు మదిని నా మనసు జై 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 బాబా జై 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 మెహర్ జై 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 బాబా జై 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 మెహర్ జై స్థితిగతులను మార్చినావు నా స్థితిగతులను మార్చినావు జై 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 బాబా జై 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 మెహర్ జై 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 బాబా జై 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 మెహర్ జై సుఖమ్యు అమని నిను కోరానా సిరులి అమని నిన్నడిగానా అడుగక విన్నంటినావు ఎప్పుడు అవసరములు తీర్చినావు ఎప్పుడు అప్పుడైనా ఇప్పుడైనా ఎచ్చటైనా ఎప్పుడైనా నిన్ను కీర్తించింది మనసు నా మనసు జై 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 బాబా జై 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 మెహర్ జై సంగీతమిన ఆరాధనగా స్వరమును వరమిచ్చినావు నీ నామమిన గానము చేసి కృతులను వ్రాయించినావు వ్రాయించి పాడించి మరిపించి మురిపించి మెహర్ శ్రీ చేసినావు నీ పనిముట్టుగా మార్చినావు జై 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 బాబా జై 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 మెహర్ జై 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 బాబా జై 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 మెహర్ జై ఏ చింతనలో ఎదని చింతన సాగనిమ్ము నిరతం ఆ భావన రగలనిమ్ము సతతం మెహరీషా హృదయేషా సర్వేషా పరమేషా సఫలము కానిమ్ము తపన నా తప
अपना जय 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 बाबा जय 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 मेहर जय हरि परमात्मा अल्ल अहुरु मध्य गाढ़ जदानो 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 अवतार मेहर बाबा एलूर केंद्र द्वारा అత్యద్భుతంగా గత కొన్ని వారాల నుంచి దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా బాబా యొక్క దివ్య సందేశాలని ఆయన యొక్క నవజీవన మాధుర్యాన్ని తెలుసుకునే అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందించారు. కనుక గత వారం మనం యాదగిరిలో బాబా ఒక అద్భుతమైనటువంటి మస్త్ ఆయన పేరు ఈశ్వరదారు అంటారు ఆయన్ని ఆయన్ని తుమ్కూర్ నుంచి వచ్చినటువంటి ఆయనతో బాబా తన దివ్య సాంగత్యాన్ని జరిపారు. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన జీవన్ముక్తి స్థితిలో ఉన్నటువంటి ఆయన జీవించి ఉండగా భగవంతుని యొక్క నిత్య సాంగత్యాన్ని పొందే అదృష్టాన్ని పొంది పరిపూర్ణమైనటువంటి సద్గురు స్థితిలో ఉన్నాడు. కానీ ఆయనకి భగవంతుడి యొక్క విధి నిర్వహణకై మటుకు ఆయనకు ఆజ్ఞ ఇవ్వాల. విధి నిర్వహణ అయితే పంచ సద్గురుల ద్వారా అనేటువంటి మనకి షిరిడి సాయిబాబా, హజరత్ బాబాజాన్, ఉపాసిని మహారాజ్, నారాయణ మహారాజ్, తాజుద్దీన్ బాబా వీరు భగవంతుడి యొక్క ఆజ్ఞ అయి పరిపూర్ణ సద్గురు స్థితిలో ఈ సృష్టి కార్యక్రమాన్నంతటినీ భగవంతునిలా నిర్వహించగలరు. కానీ ఈ పరిపూర్ణ సద్గురువుకి ఈశ్వరదారుకి విధి నిర్వహణలో భగవంతుడి యొక్క ఆజ్ఞ అవ్వలేదు. కనుక ఆయన అలా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఆ సద్గురు స్థితిని, ఆ జీవన్ముక్తి స్థితిని సదా ఆనందిస్తూ ఉన్నాడు. ఆయనతో సాంగత్యాన్ని జరిపిన తర్వాత బాబా చాలా ఆనందంగా ఉండటం చూసి మండలి వారంతా అడుగుతూ ఏమిటి ఈయన యొక్క విశిష్టత అంటే జీవన్ముక్తుడైన తనంత తానుగా తనకున్నటువంటి అలవాట్లనేమీ మార్చుకోలేడు. కానీ అతనికి ఉన్న అలవాట్లు కూడా తమంత తాముగా అతని నుంచి విడిపోవు అని బాబా ప్రత్యేకమైనటువంటి ఆ సందేశాన్ని ఆయన గురించి ఇచ్చారు. ఇక ఈరోజు ముఖ్యమైనటువంటిది అందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటిది బాబా అసలైనటువంటి భారతదేశంలో ఆధ్యాత్మికత అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలవుతుందో దాన్ని గురించి తెలియజేశారు. కనుక ఆ పట్టణం ఏమిటో మనకు అందరికీ ఈ పాటికి తెలుసు. అదే భారతదేశంలో ప్రముఖంగా ఉన్నటువంటి హైదరాబాద్ పట్టణం. ఏమిటి ఈ హైదరాబాద్ పట్టణం యొక్క విశిష్టత అంటే ఈ హైదరాబాద్ పట్టణంలో ఎందరో ముముక్షువులైనటువంటి మస్తులు గత కొన్ని యుగాలుగా, శతాబ్దాలుగా
ఈ హైదరాబాద్ నగరం చుట్టూ ఉండి తమ అంతర్గత ఆధ్యాత్మిక కార్యక్రమంతో ఈ వాతావరణం అంతటిని కూడా చాలా సురక్షితంగా ఒక పరిపూర్ణమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ హైదరాబాద్ పట్టణాన్ని వారు అంతా కూడా కాపాడుతూ నిర్వహిస్తూ ఉన్నారని బాబా తెలియచేయటం వలన ఈరోజు బాబాతో పాటు మనమందరం కూడా ఆ హైదరాబాద్ పట్టణంలో ప్రవేశించి ఎక్కడెక్కడ మస్తులే సాంగత్యాన్ని ఎలా జరిపారో ఒక అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి కనుక అందరూ సావధానంగా ఈ అద్భుతమైనటువంటి ఘట్టంలోకి ప్రవేశిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ యాదగిరి గుట్ట నుంచి బాబా హైదరాబాద్ నగరానికి బయలుదేరారు. అచ్చట ఆయన 1949 May 16-18 తేదీల మధ్య 8 మస్తులతో తన దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారిలో ముఖ్యమైనటువంటి వారు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం ఆయన పేరు, ఆయన ఆయనే రాజయ్య మస్తాన్ అంటారు. బాబాను చూడగానే సాధారణంగా మస్తులు ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు, కానీ రాజయ్య మస్తాన్ ఏం చేస్తున్నాడు, ఆయన బాబాను చూస్తుంటే పారిపోతున్నాడు దూరంగా. బైదుల్ అతన్ని ఆపి రిక్షాలో బాబా చెంతకు తీసుకుని వచ్చాడు బలవంతంగా. అతను రహస్యంగా ఎలా ఎక్కడ ఉంటున్నాడు, అతను ఒక సమాధుల మధ్య ఒక చిన్న చీకటి గుహ లాంటి గదిలో ఉంటున్నాడు, అక్కడికి తీసుకెళ్లారు. అతను రహస్యంగా నివసించే సమాధుల మధ్య ఉన్నటువంటి ఒక గదిలోకి తీసుకువెళ్ళి ఏకాంతంగా బాబా ఆ రాజయ్య మస్తాన్ ఇద్దరు కూడా అక్కడ కూర్చుని సాంగత్యాన్ని జరిపారు. ఈ రాజయ్య లేచి బాబా చెంతకు వచ్చి కొన్ని పింగాణి ముక్కలను ఇచ్చి మరల తన స్థానానికి వెళ్ళి కూర్చున్నాడు. బాబా ఏం చేశారో తెలుసా, బాబా ఆ పింగాణి ముక్కలని ఎరుచికి ఇచ్చి సరిగ్గా ఎన్నున్నాయో లెక్కించమన్నారు. అవి బైదులు లెక్కించగా అవి సరిగ్గా 70 పింగాణి ముక్కలు ఉన్నాయండి. వాటిని అతి జాగ్రత్తగా ఒక చేతి రుమాల్లో మూటగా కట్టి బాబా దానిని విష్ణు మాస్టర్కి ఇచ్చారు. వారు తిరిగి మౌంట్ ఆబుకు వచ్చాక మస్తులు బహుమానంగా ఇచ్చినటువంటి ఆ విలువైనటువంటి వస్తువులన్నిటినీ కూడా బాబా తన గదిలో ప్రత్యేకంగా ఒక పవిత్రమైనటువంటి ట్రంక్ పెట్టిలో దాచి ఉంచారు. ఇది రాజయ్య మస్తాన్తో జరిగిన సంఘటన. ఇక రెండవది ఉన్నది, రెండవ ఘట్టంలోకి ప్రవేశిద్దా. అది మరొక అద్భుతమైనటువంటిది. హైదరాబాద్లో బాబా మరియు మండలి కలిసి ఒక ప్రదేశానికి బస్సులో వెళ్ళదలిచారు. బాబా బైదులను ఆ దగ్గరగా కొంత దూరంలో పరిశుభ్రమైనటువంటి చక్కని దుస్తులను ధరించి అలా వడివడిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక ఆయన. బాబా ఆ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆయన్ని చూపించి ఏ బస్సు తీసుకుంటే బాగుంటుందో ఆయన్ని వెళ్ళి కనుక్కురమ్మన్నారు. ఆయన వద్దకు పంపించారు బాబా. బైదుల్ అతని దగ్గరకు వెళ్ళి 3-4 తన ప్రశ్నను మరల అడిగాడు, ఏ బస్సులో వెళ్తే బాగుంటుంది వారు వెళ్ళవలసిన ప్రదేశానికని. కానీ అతను అవేమీ పట్టించుకోకుండా బదులేమీ ఇవ్వకుండా ప్రక్కకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆ దారి వెంట ఉన్నటువంటి మరొక అపరిచితుడు వీరిరువురిని చూస్తూ, ఏమయ్యా ఆయన ఎవరో తెలుసా అని బైదులతో, ఆ వెళ్ళే ఆయన ఎవరో కాదు, ఆయన కాలా ఖాన్ మజూబ్ అనే సాధువు అని చెప్పాడు. అది విని వెంటనే బైదుల్ పరిగెత్తుకుంటూ ఆ సాధువును కలుసుకొనటకి ఆ వీధి చివరకు వెళ్ళి అతనిని ఒక హోటల్ దగ్గరికి తీసుకువచ్చాడు. అచ్చడు బాబా అతనికి కొంత ఆహారాన్ని ఇచ్చాడు. ఆ సాధు మస్త్ యొక్క స్థితిని బాబా వివరిస్తూ, కాలా ఖాన్ పూర్తిగా మజూబ్ లాంటి వారు, ఏది ఏమైనా వారికి ఏమాత్రము శరీర స్పృహ అనేది ఉండదు. ఆయనకి ఆహారాన్ని తినిపించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి సమా, చాలా జాగ్రత్తగా కనుక ఆయనకి ఆహారాన్ని తినిపించలేకపోతే మరణించేటంతగా వాంతిని చేసుకుంటాడు అని బైదులకి చెప్పారు బాబా. May 18 బాబా మరొక మస్తిని కలిశారు. ఆయన పేరు సయ్యద్ మౌనుద్దీన్. ఇతను ఎక్కడ ఎలాంటి స్థితిలో ఉంటాడు, ఆరవ భూమికలో ఉన్నటువంటి మరియు చాలా ముఖ్యమైనటువంటిది, ప్రస్తుతం హైదరాబాద్కి ఆధ్యాత్మిక పదవీ బాధ్యతలను నెరవేరుస్తున్నటువంటి సాధువు లాంటి మస్తు, చాలా ప్రముఖమైనటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి ఆయన. ఆయన్ని మొట్టమొదటిసారి 1945 కలిశారు. కానీ ఈసారి ఆయన బాబాను చూచటకు కూడా నిరాకరిస్తున్నాడు.
దానికి బదులుగా బాబా సమాధానమిస్తూ, నా ఆధ్యాత్మిక భారం చాలా ఎక్కువగా ఉన్నది, ఒక మంచి మస్తుని కలిసేంత వరకు నా కార్యభారము ఒత్తిడి తగ్గదు, కనుక నేను సయ్యద్ మౌనిద్దీన్తో కలిసి పనిచేద్దాం అనుకున్నాను, కానీ ఆయన అందుకు నిరాకరించారు, కనుక మరొక మస్తుని వెతుకవలసిందే అన్నారు బాబా. అందువల్ల మండలి ఆ నగరమంతా, అంటే హైదరాబాద్ నగరమంతా వెతికి తిరిగి మరికొంతసేపటికి వాలీ సాహెబ్ అనే మస్తుని కలిశారు. కానీ బాబా అతని గురించి చెబుతూ, అతను పూర్తిగా వలి కాదు, కానీ అతను సాధారణ వర్గమునకు చెందినవాడు, కనుక నా యొక్క విశ్వభారాన్ని తగ్గించటంలో ఈ మస్తు ఎక్కువగా సహాయం చేయలేడు సుమా అని బాబా తెలియజేశారు. ఆ తర్వాత బాబాకు మరియు మండలికి ఇచ్చడు హైదరాబాద్లో కాచిగూడలో ఉన్నాడండి ఒక మహత్తరమైనటువంటి మస్తు. ఈ కాచిగూడలో ఉన్నటువంటి ఆయన పేరు ఆనందస్వామి అనే గొప్ప ఆత్మ కలిగినటువంటి ఆయన ఉన్నారని తెలుసుకొని వారంతా కూడా తమ ప్రయాణాన్ని ఆ దిశలో కొనసాగించారు. దారిలో బాబా యొక్క దృష్టి మరొక వైపు మళ్ళింది. ఆయనే శాస్త్రి బువా అంటారు, ఆయన బాబా యొక్క దృష్టి ఆయనపై పడింది. ఈ శాస్త్రి బువా ఎలాంటి వాడంటే ఆరవ భూమికలో ఉన్న సాధారణ మస్త్ మరియు సాధువు. ఈయన ఆయనను గత 4 సంవత్సరాలలో బాబా అనేక సార్లు కలిశారు. ఆయనతో ఒక సత్రంలో బాబా తన సాంగత్యాన్ని జరిపారు. ఆ తర్వాత బాబా ఆనందస్వామి అనే మస్తుని కలవడానికి వెళ్ళారు. సాధారణంగా అతను రోడ్డు పక్కన ఉన్న మున్సిపాలిటీ నీటి కుళాయి వద్ద తన కుండని కడుగుకుంటూ, ముఖాన్ని కడుక్కొని ఆ నీరంతా అటు ఇటు చిమ్ముతూ ఆడుకుంటున్నాడు ఆ సాధువు. సాధువులుగా ఉన్న ఈ మస్తులందరి సాంగత్యమైన తర్వాత బాబా ఎంతో ప్రశాంతతను, విశ్రాంతిని పొందినవారుగా కనిపించి ఇలా తెలియజేశారు, నా భారమంతా పూర్తిగా తగ్గిపోయింది మరియు నేను వచ్చినటువంటి నా కార్యక్రమాన్ని పూర్తిగా నెరవేర్చాను అన్నారు. బాబా తిరిగి తమ ప్రయాణాన్ని మౌంట్ ఆబూనకు కొనసాగించి 20వ తేదీన అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని స్త్రీ మండలి సభ్యులైనటువంటి మెహరా, మణి, మెహరు, వాలు మరియు గోహర్ని కలుసుకున్నారు. అలాగే మిగిలిన తన పురుష మండలి సభ్యులను, డాంకిన్, ఘని మరియు అన్నా 104లను బాబా అచ్చట లేనప్పుడు స్త్రీలకు కాపలాదారులుగా ఉండడానికి ఆబుకి పిలిపించారు. వారిని అందరినీ తిరిగి బాబా కలుసుకున్నారు. దాదాపు 2.5 మాసాలుగా అతి తీవ్రంగా సాగిన, ఎచ్చట అవరోధాలు లేక సుదీర్ఘంగా సాగిన మస్తి యాత్రను తాత్కాలికంగా కొన్ని రోజులు ఆపారు. బాబా మండలి వారంతా పూర్తిగా అలసిపోయి ఉన్నారు సుమా. బాబా ఆరోగ్యం కూడా పాడై బాధపడుచున్నారు. గత కొద్ది వారాలుగా సాగించిన వారి ప్రయాణాలన్నీ కూడా భారతదేశంలోని మండు టెండలలో, కిక్కిరిసినటువంటి బస్సులలోనూ, 3వ తరగతి రైళ్లలోనూ జరిగింది. మారుమూల ప్రాంతాలకు సైతం వారు వెళ్ళిన తీరులో గల ఇబ్బందులను, దొరికిన కొద్దిపాటి ఆహారంతోనూ, మరికొన్నిసార్లు అసలు ఆహారమే లేక, సరి అయినటువంటి నిద్ర లేక, శరీరాన్ని దహించి వేసే వేడిలో వారి యాత్రను జరిపారు. 1949 మే 25వ తేదీన బాబా ఒక టెలిగ్రామ్ని చెప్పి వ్రాయించి డాంకిన్కి ఇచ్చి దీనిని మెహరాబాద్లోను మెహరాజార్డ్లోని తన మండలికి పంపమన్నారు. ఆ టెలిగ్రామ్లో విశేషం ఏమంటే, గత 2 మండు వేసవిల్లోనూ జరిపిన సంపూర్ణ మస్త్ పర్యటనను నా ఆరోగ్య పరిస్థితిని చెప్పకనే చెప్తాయి, కానీ 1949లో జరగబోయే స్వయం విపత్తుల ముందు ఇది ఒక నీడ లాంటిది కూడా కాదు అని బాబా ప్రత్యేకంగా ఆ మస్తుల యాత్రను నవజీవనంలో ప్రముఖమైనటువంటిది 2వ చాప్టర్ మౌంట్ ఆబు, అజ్మీర్, బెనారస్, అయోధ్య మరియు హైదరాబాద్ నగరాలలో
మస్తులతో జరిపిన సాంగత్యాన్ని గత కొన్ని వారాలుగా మనం ఈ ఏలూరు మేహర్బాబా కేంద్రం ద్వారా ఈ దృశ్య శ్రవణ పద్ధతుల ద్వారా తెలుసుకునే అదృష్టాన్ని కలిగించారు. కనుక అందరికీ కూడా నవజీవనం ఏదో ఒకనాటితోనో ఒకరితోనో జరిపి ఆగిపోయేటువంటిది కాదు, అది నిరంతరము కూడా నిరంతరము భగవంత్ ప్రేమికుల ద్వారా ఆ నవజీవనం జరుగుతూనే ఉంటుందని బాబా తెలియజేశారు. కనుక అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। मेहर अवतार स्वरूप मही परमात्म स्वरूप, मेहर अवतार स्वरूप मही परमात्म स्वरूपम्। मरिरादोई तरुनो मरुवक चेयुमु स्मरनो, मरिरादोई तरुनो मरुवक चेयुमु स्मरनो, मरि मरि तलचिन धन्यो मानव जन्मे धन्यो। मेहर अवतार स्वरूप मही परमात्म स्वरूप, मेहर मोहन रूप माटल कंद निभाव, मेहर मोहन रूप మాటల కందని భావం, ఇలపై వెలసిన దైవం ఇకపై అతడే సర్వం. మేహరవతార స్వరూపం మహీ పరమాత్మ స్వరూపం, ప్రేమకు అతడే అర్థం ప్రేమికులకు పరమార్థం, ప్రేమకు అతడే అర్థం ప్రేమికులకు పరమార్థం, ప్రేమించే ప్రతి హృదయం పరవశమగుటే తథ్యం. మేహరవతార స్వరూపం మహీ పరమాత్మ స్వరూపం, మానుష వేషము దాల్చి మస్తుల రక్షణ చేసి, మానుష వేషము దాల్చి మస్తుల రక్షణ చేసి మేహరు తోడిదే లోకం, ఆ ప్రభు సేవయే లక్ష్యం. మేహరవతార స్వరూపం మహీ పరమాత్మ స్వరూపం, మరి రాదోయీ తరుణం మరువక చేయుము స్మరణం, మరి రాదోయీ తరుణం మరువక చేయుము స్మరణం, మరి మరి తలచిన ధన్యం మానవ జన్మే ధన్యం. మేహరవతార స్వరూపం మహీ పరమాత్మ స్వరూపం, మేహరవతార స్వరూపం మహీ పరమాత్మ స్వరూపం. అవతార్ మెహర్ బాబా కీ జై. Thank you.
अवतार मेहर बाबा की जय। ఎండైనా వానైనా హై లేసా, సుఖమైనా దుఃఖమైనా హై లేసా, ఎండైనా వానైనా సుఖమైనా దుఃఖమైనా మేహెరు నామమి మనకు హై లేసో, చుక్కాని యాత్రలో హై లేసా, హై లేసా, హై లేసో, హై లేసా, హైలేసా, హైలేసో, హైలేసా, ఎండైనా వానైనా హైలేసా, సుఖమైనా దుఃఖమైనా హైలేసా, మేహెరు నామమి మనకు హైలేసో, చుక్కాని ఈ యాత్రలో హైలేసా, హైలేసా, హైలేసో, హైలేసా, హైలేసా, హైలేసో, హైలేసా, ఆతడే మనగమ్యం మాతని ప్రేమే మార్గం హైలేసా, ఆతడే మనగమ్యం మాతని ప్రేమే మార్గం, ఆ చల్లని చూపు చాలు ఆ కమ్మని నవ్వు చాలు, ఎదురుగాలులైనా హైలేసా, ఏ పెను తుఫానైనా హైలేసా, ఈదురుగాలులైనా ఏ పెను తుఫానైనా, ఆ తండ్రి ఒసగినట్టి ఎనలేని వరములవి హైలేసా, హైలేసో, హైలేసా, హైలేసా, హైలేసో, హైలేసా, ద్వేషానికి తావు లేదు విభ్రమలకు నీడలేదు హైలేసా, ద్వేషానికి తావు లేదు విభ్రమలకు నీడలేదు, కోర్కె రూపు దాల్చు భ్రమ ఎడారిలో ఎండమావి, ఆతని ప్రేమే సత్యం హైలేసా, నలుదెసలా నిండిపోవు హైలేసా, ఆతని ప్రేమే సత్యం నలుదెసలా నిండిపోవు, ద్వైతపు తెరలెల్ల తొలగి ప్రేమ దర్శము దర్శనం మౌనో, హైలేసా, హైలేసో, హైలేసా, హైలేసా, హైలేసో, హైలేసా, మనసులను మాలగుచ్చి హృదయ గంధమరగదీసి హైలేసా, మనసులను మాలగుచ్చి హృదయ గంధమరగదీసి ప్రేమ పరిమళాలతోడు నడపండి నా వలను, హైలేసా, హైలేసో, హైలేసా, హైలేసా, హైలేసో, హైలేసా, మనలను పట్టే జాలరి హైలేసా, మనసు పడి విచ్చేసి హైలేసా, మనలను పట్టే జాలరి మనసు పడి విచ్చేసి, ఈ నావలు సాకడా, ఈ నావలనొసగడా, ఈ నావలు సాకడా, ఈ నావులనొసగడా, హైలేసా, హైలేసో, హైలేసా, హైలేసా, హైలేసో, హైలేసా, ఎండైనా వానైనా హైలేసా, సుఖమైనా దుఃఖమైనా హైలేసా, ఎండైనా వానైనా సుఖమైనా దుఃఖమై మేహెరు నామమి మనకు హైలేసో, చుకాని యాత్రలో హైలేసా, హైలేసా, హైలేసో, హైలేసా, హైలేసా, హైలేసో, హైలేసా, హైలేసా, హైలేసో, హైలేసా, అవతార్ మెహర్ బాబా కీ జై। अवतार मेहर बाबा की जय।
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओ पर्वतीग सर्वपक्षिग सर्वरक्षिग नीव आदिनो अंतमनु लेनिवाडु अद्वैतुडु నిరుపమానుడవు నీ బ్రహ్మాండమును ఎరుగనేరడు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడు నీవు అవిభాజ్యుడు నీవు చచ్చుడో కానీ నిన్నెవరను చూడజాలరు నువ్వు ఎల్లప్పుడు నిండివి ఎల్లప్పుడునున్నావు నువ్వు ఎల్లప్పుడు నీవు అంతటను గలవు నువ్వు అన్నింటనున్నావు మరి నీవు అంతటికే అన్నింటికీ ఆవలనిండుడు నీవు ఆకాశమును గలవు పాతాళమును గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలను ఉన్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు మూడు లోకంలో ఉన్నావు భూలోకాల కాలం కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభుడవు అందరి మనసులను వదిలిమని ఎదిగిన వాడవు నీవు సర్వశక్తిమంతుడవు సర్వ వ్యాపి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందము నీవు జ్ఞాన సాగరుడు సర్వజ్ఞుడు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు నీవు సర్వదయాళుడు నిత్య సుభక్తుడు నీవు ఆత్మకల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడు నీవు పరాణ పురుషవు సర్వోన్నతుడు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు అల్లా ఇల్లాహి ఏదిదా అహుల్ మదిదా నీతిమనేన భగవంతుడు నీవు ఏదంతాడు కూడా ఏకైక పూజ్యుడు ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యాదిదాన్ లా ఇల్లా ఇల్ల ఇల్లా ఓ గాడ్ ఆదరింటే పరమ దయానిది ఓ ఈశ్వర మా పాపములన్నింటినీ మేము పశ్చాత్తాపడుచున అసత్యము అధర్మము అపవిత్రము ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం ముఖ్యముగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు కామ పేరే మాకు మా ప్రతి చేతకును కలిగిన ప్రతి అనురంతమునకు సమస్త కపట వర్తనమునకు ఆయన చెప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరిణిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం ఇంకొన్న ముఖ్యంగా కూడా పరోక్ష నాశనం అనుకూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలిగి చేసిన మేము ఆడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికను విక్రీపరుచున్నాం అపార దయాలేశ్వర మేము చేసిన ఈ పాపములన్నిటిని క్షమింప వేడుకొనుచున్నాం తలపలలో మాటలలో చేతలలో ఈ నిత్యానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని క్షమింప వేడుకొనుచున్నాము శ్రీ దైవమ్మ నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లు ఇంకొన్నో అధికముగా ఎంతో అధికముగా మీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరికీ సహాయము చేయము మరియు చివరి వరకు బాబా కొంగుని వీడకుండా విధముగా మాకందరికీ సహాయవంతుడు కమ్ము అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహేర్ బాబా కీ జై మోసే భారము నీయుమయ్యా నీ ప్రేమికుల
ಮುಕ್ತಿನೋ
జీవన్యులకే అంతు దొరకని అనంతుడవు నీవతారుడవు సర్వజ్ఞులకే అంతు దొరకని అనంతుడవు నీవతారుడవు నిన్నే మదిలో విడువక తలచినా నిన్నే మదిలో విడువక తలచినా ముక్తిను సంగే భక్త ప్రియ ముక్తిను సంగే భక్త ప్రియ పింపలగామున కొలువై ఉన్న శ్రీ మెహర్ బాబా నమో నమో శ్రీ మెహర్ బాబా నమో నమో నీ హృదయములో విశ్వము పై గల ప్రేమామృతమే చరితార్థమురా నీ హృదయములో విశ్వము పై గల ప్రేమామృతమే చరితార్థమురా ఆంధ్రుల తరపున ప్రణతులి వేరా ఆంధ్రుల తరపున ప్రణతులి వేరా ముక్తిను సంగే భక్త ప్రియ ముక్తిను సంగే భక్త ప్రియ పింపలగామున కొలువై ఉన్న శ్రీ మెహర్ బాబా నమో నమో శ్రీ మెహర్ బాబా నమో నమో శ్రీ మెహర్ బాబా నమో నమో అవతార్ మెహర్ బాబా కీ జయ్. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. प्रेम अवतार मेहर बाबा की जय. मरकसारी येलूर प्रेमिकुलकु अंदर की जय बाबा चेप्तू कीर्ति शेषुलु बापिराज गारु करोना कालंलो दादापु 44 पाटल वरकु राशारु वारु अदृष्टं कोद्दी बाबा नातो आयन पाडिंचुकुन्नारु आ पाटल्नि వారంకి ఒక పాట చొప్పున హిందీ మాస్టారు తర్వాత వాళ్ళ అబ్బాయి సుబ్రహ్మణ్యం గారు చక్కగా ప్రతి వారం పెడుతూ ఉన్నారు, అందరూ వింటున్నారు. ఒక రకంగా అతన్ని స్మరించుకోవడమే, ఎందుకంటే అతని స్మరణకి తెచ్చుకోవడమే. అది బాబా మరి ఎందుకు అలాగే ఇది మరి ఆయన ఎందుకు రాయించారో తెలియదు కానండి, కానీ నేను హృదయపూర్వకంగా కోరిన కోరికని హిందీ మాస్టారు వాళ్ళ అబ్బాయి సుబ్రహ్మణ్యం గారు కూడా మన్నించారు. కానీ ఒక్క మాట, బాపిరాజు అనగా భావార్థమేమో కానీ, బాపిరాజు గారు అనగా భావార్థమేమో కానీ, ఆత్మబంధువై అందరి హృదయాలలో నిలిచాడు ఆయన. బాపిరాజు అనగా భావార్థమేమో కానీ, ఆత్మబంధువై అందరి హృదయాలలో నిలిచి ప్రభు సేవలు తరించి ఆయన దివ్య చరణాలపై రాలిపోయాడు ఆయన. ధన్యజీవి, అలాంటి ధన్యజీవి అయిన బాపిరాజు గారిని ఏదో రకంగా ఆయన రాశారు కాబట్టి ఇది ఎంతకాలం వెళ్తుంది అనేది కాదు, కానండి వారంకి ఒకటి పెట్టడంలో ఒక తృప్తికరమైన ఇది ఉంటుంది అనేది నాలో ఉన్న ఒక రకమైన ఆవేదన అనుకోండి, ప్రేమ అనుకోండి, ఇంకోటి అనుకోండి, నేను వారికి చెప్పడం వారి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ వారం కూడా అలాంటిదే ఒక పాట, ఇది వాళ్ళకి సాధ్యమైనంత వరకు పెడతారు. మొత్తం నేను 44 పాటల దాకా నాతో రాయించుకున్నారు. నేను కొన్ని పాటలు మన విశాఖపట్నం వెంకటరావు గారి దేంట్లో కూడా పెట్టాను నేను, ఆ మెహర్ పరివార్లో. కాబట్టి ఇది బాబా ఒక రకంగా ఒక అవకాశం, ఆ తల్లింటి కొడుకులు ఇద్దరు కూడా దీన్ని హృదయపూర్వకంగా స్వీకరించి ప్రతి వారం ఒక పాట పెడుతున్నారు. కాబట్టి మరొక్కసారి వారికి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు పాటను వినిపిస్తూ ఉన్నాము. అవతార్ మెహర్ బాబా కీ జయ్. సర్వం మెహరార్పితమస్తు. ప్రభు మెహేరు ప్రభు.
పరమయోగులకు పరమ గురువులకు పరమ పదమ్మును పారం పరముగా అందించెదవో అనుభవాలు పులకింపచేయుదువో నీవే ఘటనాఘటన సమర్థుడవే నా హృది నేలగయిలలో నా ఎదురుగా నిలచిన నా మదిహరుడవే హృదయేశ్వరుడవే పరమయోగులకు పరమ గురువులకు పరమ పదమును పారంపరముగా అందించెదవో అనుభవాలు పులకింపచేయుదువో నీవే ఘటనాఘటన సమర్థుడవే నా హృది నీలగ ఇలలో నా ఎదురుగా నిలచిన నామధికరుడవే హృదయేశ్వరుడవే శ్రీ మెహెరు రూప అవతారా కరుణతో జీవుల భ్రోభగవచితివా శ్రీ మెహెరు రూప అవతారా కరుణతో జీవుల భ్రోభగవచితివా తలచినంతనే తలపుల నిండేవు కూరినంతనే కాయమైతో చేవు తలచినంతనే తలపుల నిండేవు కోరినంతనే కాయమైతో చేవు కనికరమున నీవు కనకనమై నిలిచేవు కరుణించగ నీవు అనుకణము కాగలవు శ్రీ మెహరు రూప అవతారా కరుణతో జీవుల భ్రోవగవ చితివా కమనీయ రమణీయ సౌందర్య ఆనందదాయక మఖనీయ మననీయ ప్రేమోన్నత విధాయక కమనీయ రమణీయ సౌందర్య ఆనందదాయక మఖనీయ మననీయ ప్రేమోన్నత విధాయక సతత సంతస సప్తృప్త స్వభావిక విధానక సతత సంతస సంతృప్త స్వభావిక విధానక మెహరు మనోకర మెహరు హృదయ వికాసిక మెహరు మనోకర మెహరు హృదయ వికాసిక శ్రీ మెహరు రూప అవతారా కరుణతో జీవుల భ్రోవగరావా భ్రోవగవచితివా నీ కలలో నా కద నా కథలో నీ జాడ నా జాడ నెరగా నీ జాడను చేరి కదలా నీ కలలో నా కథ నా కథలో నీ జాడ నా జాడ నెరగా నీ జాడను చేరి కదలా మున్ముందుగా నీ శుద్ధ శూన్య త్వమే తరసపడునో తదుపరి నీ పూర్ణ విభావమే అనుభవింతునో నను నేను నీలోన కరిగింప నీవే నేనవుదు కదా నీ కృప వలన నను నేను నీలోన కరిగింప నీవే నేనవుదు కదా శ్రీ మెహరు రూప అవతారా కరుణతో జీవుల భ్రువగవ చితివా ఎందరెందరో నిన్ను కలసిరి
ఇంకెందరో నిన్ను ప్రేమించిరి, ఎందరెందరో నిన్ను కలసిరి, ఇంకెందరో నిన్ను ప్రేమించిరి, ఇంకొందరు నీ ఆజ్ఞ పాలించిరి, మరికొందరిని దరి చేర్చితివి, మరికొందరిని దరి చేర్చితివి, తుదిలో నీ జట్టులో నాకు చోటిచ్చితివి. ఎందరెందరో నిన్ను కలసిరి, ఇంకెందరో నిన్ను ప్రేమించిరి, ఇంకొందరు నీ ఆజ్ఞ పాలించిరి, మరికొందరిని దరి చేర్చితివి, తుదిలో నీ జట్టులో నాకు చోటిచ్చితివి. ప్రభు నీ గమనములో నీ గమ్యములో నీ గమనములో నీ గమ్యములో నాకు నీ సాటిగా స్థానమిచ్చి మురిపించి నన్ను మరిపించితివే మెహరీశ్వరా. శ్రీ మెహరు రూప అవతారా, కరుణతో జీవుల బాబా మేఖర్ బాబా జై, బాబా మేఖర్ బాబా, బాబా మేఖర్ బాబా జై, బాబా మేఖర్ బాబా. సర్వం మెహరార్పితమస్తు. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. चित्रमय नवाडू मेहर बाबा, चित्रलेनो माकु चुपताबु बाबा, చిత్రలెన్నో మాకు చూపుతావు బాబా, చిత్రమైన వాడవు మేరు బాబా, చిత్రలెన్నో మాకు చూపుతావు బాబా, ఆహా చిత్రలెన్నో మాకు చూపుతావు బాబా. కోరికేరి బలదంతావు కోరిన కలతే పడవలదంటావు, కల్లోలం సృష్టిస్తావు కలతే పడవలదంటావు, చిత్రమైన వాడవు మేరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా, ఆ చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. నీవు నేను ఒకటంటావు నన్ను చిత్తు చేస్తుంటావు, నీవు నేను ఒకటంటావు నన్ను చిత్తు చేస్తుంటావు, మనసనేది మాయంటావు మనసుని నీ చిమ్మంటావు, మనసనేది మాయంటావు మనసుని నీ చిమ్మంటావు, చిత్రమైన వాడవు మేరు బాబా, చిత్రాలెన్నో చూపుతావు బాబా. ప్రేమించు ప్రేమించంటావు ప్రేమించలేనని అంటావు, ప్రేమించు ప్రేమించంటావు ప్రేమించలేనని అంటావు, నీవు నన్ను ప్రేమించడమే చివరికి మిగిలేదంటావు, నీవు నన్ను ప్రేమించడమే చివరికి మిగిలేదంటావు, చిత్రమైన వాడవు మేరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా, ఆహా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. అవతార్ మెహర్ బాబా.
అవతార్ మెహర్ బాబా కీ జై. క్షీణమైన నిను వీడని వరమియరా, క్షీణమైన నిను వీడని వరమియరా, గడి అయినా నిను మరవని మనసియరా, మెహరు గడి అయినా నిను మరవని మనసియరా, మెహరు క్షణమైన నిను వీడని వరమియరా. ఓగాలడుగను మాగ్యాలడుగను, ఓగాలడుగను మాగ్యాలడుగను, సిరులు ఎందుకు సంపదలెందుకు, సిరులు ఎందుకు సంపదలెందుకు, కోరికలే కోరని కోరిక నీయమా, కోరికలే కోరని కోరిక నీయమా, కడవరకు నీ కొంగును విడనీయకుమా, కడవరకు నీ కొంగును విడనీయకుమా, క్షణమైన నిను వీడని వరమియరా, క్షణమైన నిను వీడని వరమియరా, గడి అయినా నిను మరవని మనసియరా, మెహరు గడి అయినా నిను మరవని మనసియరా, మెహరు క్షణమైన నిను వీడని వరమియరా. తల్లియు తండ్రియు గురువు దైవము, తల్లియు తండ్రియు గురువు దైవము, ఇహము పరము నీవే సర్వము, ఇహము పరము నీవే సర్వము, నా తనువు అనువనువు నీవైతే, నా తనువు అనువనువు నీవైతే, అడిగేదే మున్నది నేనే నీవైతే, అడిగేదే మున్నది నేనే నీవైతే, నేనే నీవైతే, క్షణమైన నిను వీడని వరమియరా, క్షణమైన నిను వీడని వరమియరా, గడి అయినా నిను మరవని మనసియరా, మెహరు గడి అయినా నిను మరవని మనసియరా, మెహరు క్షణమైన నిను వీడని వరమియరా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రతి ఒక్కరికి జయ్ బాబా. మెహర్ బాబా తన యొక్క విశ్వ కార్యక్రమంలో భాగంలో 1940 బెంగళూరు వెళ్ళారు కొంతమంది మండలి సభ్యుల్ని వెంబట పెట్టుకొని. అక్కడికి వెళ్ళినప్పుడు 18వ తారీఖున ఇరుచ్ చిక్కమగళూరు అనే ప్రాంతం నుంచి, బెంగళూరు సమీపంలో ఉంది, అక్కడి నుంచి ఒక మస్తుని తీసుకొచ్చాడు బాబా. మస్తు పర్యటన మస్తు కార్యక్రమం కూడా చేశారు బెంగళూరులో ఉన్నప్పుడు. తీసుకొచ్చినప్పుడు ఆ మస్తులు నిజానికి వాళ్ళు తెలిసి మాట్లాడరు, ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకే తెలియదు. అయినప్పటికీ ఆ మస్తు ప్రతి క్షణం కూడా ఇది షరియత్ అని మాట్లాడుతున్నాడు. అంటే షరియత్ అంటే అర్థం సూఫీ భాషలో కర్మకాండ అని అర్థం అన్నమాట. మాట మాటికి ఇది షరియత్ అంటా ఉంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మన దృష్టిలో మస్తులంటే ఏమీ తెలియని పిచ్చివారు లాగా అనిపిస్తారు, కానీ వారు భగవద్ మత్తులో ఉంటారన్నమాట. భగవత్ చైతన్యం అనుభవిస్తూ వారు అలా అంటూ ఉంటే అప్పుడు అతను అంతా అంటే చూస్తానికి పిచ్చివాడిగా కనిపిస్తున్నప్పటికీ ఎప్పుడు ఉల్లాసంగా ఉండేవాడు అన్నమాట. అతనంటే బాబాకి చాలా ఇష్టం. సహజంగా మస్తులు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు తీసుకెళ్తానన్నప్పుడు కోపంగా చూస్తూ ఉండేవాళ్ళట. ఏది బాబా దగ్గరకు తీసుకెళ్తామని ఏరుచి కానీ బైదులు కానీ కాక భార్య కానీ ఎవరైనప్పటికీ
వాళ్ళు తెలుసుకునేవాళ్ళు అన్నమాట. ఏంటంటే అవతారుడు వాళ్ళ మీద కొద్దిగా భారాన్ని మోపుతానికి తీసుకెళ్తున్నాడని భావించేవారు అన్నమాట. అలాంటిది ఇతను ఎప్పుడు ఉల్లాసంగా ఉంటే బాబాకి చాలా ఇష్టమయ్యి అతని పేరు మాట మాటికి షరియత్ అంటున్నాడు కాబట్టి షరియత్ ఖాన్ అని పేరు పెట్టారు. అతన్ని జనవరి 20వ తారీఖున చిక్కమగళూరు నుంచి బెంగళూరు తీసుకొచ్చారు బాబా దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత బాబా జనవరి 27వ తారీఖున లింక్స్ బంగ్లాలో బెంగళూరులో ఉందది లింక్స్ బంగ్లాలో ప్రజాదర్శనం ఇస్తున్నప్పుడు కొంతమంది బాబా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు కానీ లేదంటే అసలు ఎవరో తెలుసుకుందాం అట్లా వచ్చారు కొంతమంది. అందులో ఒక వ్యక్తి బాబాని అడిగాడు, బాబా నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని అడిగితే అప్పుడు బాబా తన అక్షర ఫలకం మీద ఇలా చూపించారు, ఆధ్యాత్మికత అనేది అనుభవించవలసిన విషయము, అలాగే ఆధ్యాత్మికత అనేది జీవించవలసిన విషయం కూడా. ఎందుకంటే అసలు నిజమైన ఆధ్యాత్మికత మార్గంలో ఉన్న వాళ్ళకి ఈ ప్రాపంచికంలో ఉన్న సుఖ దుఃఖాలు ఏవి కూడా బాధించవు. ఇదంతా బాబా అక్షర ఫలకం మీద చూపిస్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ప్రాపంచిక సుఖ దుఃఖాలు ఏవి కూడా బాధించవు, అలాగే ఎలాంటి కోరికలు కూడా కలగకుండా కోరికలు లేని స్థితికి మనని తీసుకువెళ్తుందన్నమాట. కొంతమంది పూర్వం ఏదేదో చూడాలని ఏదో ఆనందం పొందాలి ఎక్కడికి వెళ్ళాలనుకున్న వరకు అన్నీ మానేసినప్పుడు అడుగుతారు, ఏంటి చాలా మారిపోయామంటే నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నానండి అని చెప్పుకుంటారు. అసలు అయితే నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి? అసలు కోరికలు లేని స్థితి, కోరికలు కోరటం అనేదే పోతుంది, అట్లాగే ప్రాపంచికమైన సుఖ దుఃఖాలు ఏవి కూడా వాళ్ళని బాధించవు అని బాబా చెప్తున్నారు. ఈ కోరికలు లేని స్థితి మీకు తెలీదు, అది ఇప్పుడు ఇక్కడ నా దగ్గర చట్టి బాబా ఉన్నాడు, అతను కూడా ఒక మస్తు. ఆ చట్టి బాబా అని చూడండి మీరు, అతను ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు, అలాగే అమాయకుడు, అలాగనే ప్రేమాస్పదుడు, ఎవరిని చూసినా సరే ఎంతో ప్రేమతో పలకరిస్తాడనమాట చట్టి బాబా. మరి బాబా ఫిలింలో కూడా చూడొచ్చు ఆయన్ని, ఆ చట్టి బాబా ఎంతో ఆనందంగా ఉంటాడు. అతను ఎప్పుడు చూసినా ఆనందంగానే ఉంటాడు అంటాను కారణం ఏంటంటే ఏమీ కోరికలు అనేవి లేవు. మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఏ కోరిక లేనివాడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. కోరిక అంటే ఏదైనా కావచ్చు, చిన్నదైనా పెద్దదైనా, మనకి మనం సాధించలేనిదైనా ఏదైనప్పటికీ కోరికలు ఎప్పుడైతే కలిగిందో అలాగనే ఆశ లేని వాడికి అసలు నిరాశ అనేదే ఉండదు, అట్లాగే కోరికలు లేని వాడికి ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటుంది. అలాగే సట్టి బాబాకి ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు. మరి అతడు ఏమీ లేదు చూడటానికి, అతనికి ఒక పెద్ద హౌస్ కానీ లేదంటే తినటానికి కానీ లేదా ఆర్థికంగా చాలా ధనవంతుడు అనటానికి ఏం లేదు, అయినప్పటికీ సంతోషంగానే ఉంటాడు అంటే వినే వాళ్ళకి చూసే వాళ్ళకి వింతగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే అతనికి ఎప్పుడు చూసినా మనశ్శాంతి ఉంటుంది, అలాగనే నిరంతరము తృప్తి ఉంటుంది, అలాగనే అసలైన ఆనందము. మరి మానవుడు అన్నవాడికి భగవంతుడు ఎవరి కర్మకు తగ్గట్టుగా వారికి అన్ని కలిగించినప్పటికీ ఇతరులను చూసి, అంటే ఇతరులు అంటే తమకంటే కాస్త ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి అది కూడా మనకు ఉంటే బాగుండేది, మనకు లేదు వాళ్ళకి ఎలా వచ్చింది, ఏం చేస్తే మనం అది సంపాదించగలం అంటే ఏంటి, ఎంతసేపు అశాంతిలో ఉంటాం తప్ప ఉన్నదానితో తృప్తి అనేది లేదు కాబట్టి మనకు అప్పుడు అశాంతి ఉంటుంది అనమాట. కానీ ఈ చట్టి బాబా యొక్క స్థితి ఏంటంటే ఏమీ కోరికలు లేని స్థితి కాబట్టి అలాగ ఆనందంలో ఉంటాడు అని బాబా అంటున్నారు. ఈ కోరికలు లేని స్థితికి మనం ఎలా రాగలం అని ఏమీ కూడా మనం ఆలోచించక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఈ కోరికలు లేని స్థితి అనేది మీలో కూడా నిగూఢంగా ఉన్నది. చూడండి ఎంత చక్కగా నిగూఢంగా ఉన్నది, దాన్ని మీరు అనుభవించవలసి ఉంది, కనుక్కోవాలి. దాన్ని కనుక్కొని మీరు అనుభవిస్తే మీకు కూడా అలాంటి స్థితి కలుగుద్ది. నేను దాన్ని నిరంతరము కూడా కనుగొన్నాను, అనుభవిస్తున్నాను. నేను కూడా మీలాగానే మానవుడిగా పుట్టినప్పటికీ కూడా నాకు కొంతకాలం అయిన తర్వాత కానీ తెలియలేదు నా యొక్క అనంతత్వ స్థితి. అలాగే మీలో కూడా నిగూఢ శక్తి దాగి ఉంది. మీకు నాకు ఉన్న తేడా ఏంటంటే నేను అది కనుగొన్నాను, నిరంతరము కూడా అనుభవిస్తున్నాను, కాబట్టి మీరు కూడా దాన్ని కనుగొనవలసి ఉన్నది, దాన్ని అనుభవించవలసి ఉన్నది. నేను ప్రతి వారిలోనూ కూడా, అంటే మీ అందరిలో, ఈ ప్రపంచం యావత్తు ప్రతి జీవిలోనూ, ప్రతి చరాచర జీవులన్నిటిలో కూడా నన్ను నేనే చూసుకుంటున్నాను.
ఎలాగన అది నమ్మకది కాదు మామూలు స్థాయిలో ఉన్న వాళ్ళకి, కానీ మెహర్ బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా నమ్మకము విశ్వాసము ప్రేమ కలిగిన తర్వాత ఆయన మాటల మీద మనకి గురి ఏర్పడుతుంది అనమాట. ఏమనంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవిలోనూ ఉన్నది కూడా భగవంతుడే, ఆ భగవంతుడు కూడా ఇప్పుడు మెహర్ బాబా రూపంలో వచ్చాడు కాబట్టి బాబానే అందరిలో ఉన్నాడన్న విషయాన్ని గుర్తు పెట్టుకోమంటున్నారు బాబా. అలాగే నేను ప్రతి వారిలో కూడా నన్ను నేనే చూసుకుంటున్నాను, మీరు మీ యొక్క కళ్ళతో మీ చర్మచక్షువులతో మీ చుట్టూ ఉన్న వాటిని ఎలా చూస్తున్నారో. నిజమే మన కంటికి కనపడేది ఎదురుకుండా చెట్లు కానీ మనుషులు కానీ కుర్చీలు కానీ బల్లలు కానీ ఏదైనా మన కళ్ళతో చూస్తున్నాము, అలాగన నన్ను నేను అందరిలో చూసుకుంటున్నాను బాబా. మరి పేదలకు పాదాలు కడిగారన్నా కానీ లేకపోతే ఒక్కొక్కసారి తన దగ్గరికి దర్శనానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు బాబా పాదాలు నొంగిపెట్టినప్పుడు బాబా కూడా వెంటనే వాళ్ళని టచ్ చేసేవాళ్ళు. ఎందుకనంటే వాళ్ళకి కాదు బాబా, వాళ్ళలో ఉన్న తనకే నేను నమస్కారం చేసుకుంటున్నానని బాబా ఎన్నోసార్లు చెప్పారు. అలాగే మీ చర్మచక్షువులతో మీరు చుట్టూ ఉన్న వాటిని ఎలా చూస్తున్నారో, నేను ఈ సృష్టిలో నేను తప్ప నేను నాకు ఇంకెవరు కనపడతలేదు, అందరిలో కూడా నన్ను నేనే చూసుకుంటున్నాను. మరి ఈ విషయాన్ని మనం ఏం చేయాలండి, ఏదో విని అనుకుండా ప్రతి క్షణం కూడా గుర్తు పెట్టుకోవాలి. మనం మన ఎవరిని ఏమన్నప్పటికీ కూడా ఆ యొక్క కోపాన్ని కానీ ఆ పరిస్థితిని మనం నిగ్రహించుకోలేక గబక్కన మనకి ఏదో అనేయటం జరుగుతుంది. కానీ మనం అన్నది ఎవరిని, మనం ఏదైనా సరే దూషించింది ఎవరిని, మనం ఎవరినైనా ఎలా చేశారు అని దోషిగా నిలబెట్టింది ఎవరినంటే ఆ వారిలో ఉన్న బాబానే. మరి ఆ విషయం కనుక గుర్తుకొస్తే మనం అలా చేయలేము. కానీ బాబా చెప్పిన మాట ఏంటంటే ప్రతి వారిలో కూడా ఉన్నది నేనే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోమన్నారు. అలాగే అందరిలోనూ నన్ను నేనే చూసుకుంటాను. అయితే ఈ కోరికలు లేని స్థితి మీలో నిగూఢంగా ఉంది కాబట్టి దాన్ని మీరు కనుక్కోవాలి. ఆ కనుక్కున్నప్పుడు ఏమవుతుంది, అసలు నిజానికి మీరు మీ యొక్క దృష్టితో మీ కళ్ళతో చూసేదాన్ని అంతా కూడా శూన్యమే. శూన్యం అంటే అసలు ఏమీ లేనిది. ఆ శూన్యం వెనక స్వచ్ఛమైన శూన్యం కూడా ఉంది. స్వచ్ఛమైన శూన్యం అంటే అదే సర్వము. ఎప్పుడైతే మీరు ఆ సర్వాన్ని కనుక్కుంటారో అప్పుడు మీరే అనుకుంటారు ఏంటంటే సర్వమైన ఈ సత్యంలోంచి అసలు ఈ శూన్యత్వం ఎలా వచ్చింది, ఎప్పుడు కనుక్కుంటాం, ఆ స్థితికి చేరినప్పుడు అసలు ఇదంతా కూడా ఏమీ లేనిదే. ఏమీ లేని దానికోసం మనం ఈ తగవులేంటి, ఈ ఆరాటం ఏంటి, ఈ తపనేంటి, ఈ భ్రమలేంటి అన్న నిజాన్ని మనం తెలుసుకున్నప్పుడు అసలు సర్వము శూన్యమే, అంతా కూడా ఏమీ లేనిది. కానీ మన కళ్ళకు అన్ని ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఈ మాయ మాయ కూడా భగవంతుడే బాబా చెప్పారనమాట. నా ఛాయ అయినప్పటికీ అది కూడా ఉపయోగించే మిమ్మల్ని గమ్యం చేర్చడానికి నేను నా యొక్క కార్యం నిర్వహిస్తాను అని చెప్పారు. అలాగన ఆ సర్వము కూడా మీరు ఎప్పుడైతే కనుక్కుంటారో, సర్వము శూన్యమని ఎప్పుడైతే కనుక్కుంటారో, మీకేమవుతుందంటే ఈ యొక్క సర్వములోనే సమస్తము కూడా ఇమిడి ఉంది అన్నప్పుడు మీరు అనుభవాన్ని పొందినప్పుడు మీలో ఆ కోరికలు నిగూఢమైన ఉన్న శక్తి ఉంది చూసారా, అది వికసించి మీరు కూడా కోరికలు లేని స్థితికి మిమ్మల్ని తీసుకువెళుతుంది. ఇది ఏంటంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కరు చెప్తా ఉంటే వింటున్నాము దులిపేసుకోవడం కాదు, ప్రతి మాటని కూడా మన హృదయంలో నిక్షిప్తంగా ఉంచుకోవాలి. ప్రతి మాట కూడా మన జీవితంలో ఎంత పుణ్యకర్మలు ఉంటే మనకి అవతారుడు ప్రతి యుగంలో కూడా వస్తాడు, అతడే ఇప్పుడు మెహర బాబాగా వచ్చాడు అన్న విషయాన్ని తెలుసుకుని ఎలా నమ్మి జీవిస్తున్నామో అలాగ బాబా చెప్పిన ప్రతి విషయం కూడా సత్యము. సత్యము సత్యానికి ఎప్పుడు కూడా అసత్యంతో పని లేదు కాబట్టి బాబా చెప్పిన మాటని ఆధ్యాత్మికత అనేది కష్టమైనది కాదు. మీలో ప్రతి వారిలో కూడా నిగూఢంగా ఉంది, దాన్ని మీరు బయటికి లాగాలి. ఎలా లాగాలి, ఉన్నదానితో తృప్తి చెంది దేనికి కూడా ఇంకా లేని దానికోసం ఆశించకుండా నిరంతరము సంతోషంగా ఉంటూ అని బాబా చివరిలో చెప్తున్నారు. మీరు ఇతరులను దూషించేటప్పుడు, ఇతరుల లోపాలని ఎత్తినప్పుడు, ఇతరుల యొక్క బలహీనతల్ని మీరు గుర్తెరిగి చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే బాబా అంటున్నారు, బాబానే ఈ మాట చెప్తున్నారు, మీరు ప్రతి వారిలో కూడా తప్పులనేది ఎంత మంచి వాళ్ళైనా ఎవరైనా సరే ఒకళ్ళని వెళ్ళిపోయినాక మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవటం అది ఒక మానవ నైజం అనమాట, మానవ బలహీనత. బాబా ఏం చెప్తున్నారంటే ప్రతి వారిలో కూడా లోపాలు ఉంటాయి, ప్రతి వారిలో కూడా బలహీనతలు ఉంటాయి. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, నేను ఎప్పుడు అలా చేయలేదండి అంటే ఆ తప్పు మనం చేయకపోవచ్చు కానీ ఏదో ఒక పొరపాటు అనేది తప్పనిసరిగా ప్రతి వారిలో కూడా ఉంటుంది. ఎందుకనంటే
ఆ భగవత్ సాక్షాత్కారం పొందేంత వరకే. ఎందుకని ప్రతి వారు కూడా నేను భగవంతుడు నన్ను అనుభూతిని చెందటానికే మానవ జన్మ వచ్చింది. అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ మానవ జన్మ వచ్చింది దేనికంటే ఈ మనం ఉండే ప్రదేశంలో కానీ మనం చదివే చదువులో కానీ మనకున్న ఆస్తిపాస్తుల్లో కానీ అందరికంటే మెరుగ్గా అయిపోయి అందరూ గౌరవించాలనే విషయాన్ని మనం చాలా వరకు వద్దనుకుంటున్నాం. కానీ ఇంకా మార్పు రావాలి. ఎందుకనంటే బాబా చెప్తున్నారు, ఇతరులను నిందించడం అనేది ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదటిగా మనం అది నేర్చుకోవాల్సిన విషయం. ఏది నిందించకూడదు, నిందించకూడదు, ఇతరుల పొరపాట్లు ఎత్తి చూపకూడదు, ఇతరులను దోషులుగా మనం ఎంచకూడదు అనే విషయాన్ని ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో ఆచరణలో పెడతావో అప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినట్టు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, వాళ్ళు ఏ రిలీజియన్ ఉన్నప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా మూలములో అందరూ కూడా భగవంతుడి యొక్క ప్రతిరూపాలే. ఇది బాగా గుర్తుపెట్టుకోమన్నారు బాబా. ఎందుకనంటే ఒక తల్లికి నలుగురు ఉంటారు, లేకపోతే ముగ్గురు బిడ్డలు ఉంటారు, లేకపోతే ఐదుగురు ఉంటారు. ఐదుగురు ఒకే రకమైన స్వభావం కలిగి ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. అయినప్పటికీ కూడా తల్లికి అందరి మీద ప్రేమ ఉంటుంది. ఎందుకంటే అందరూ తల్లి గర్భంలో ఒకే గర్భంలో నుంచి జన్మించిన వాళ్లే కాబట్టి తల్లికి మాత్రం అందరి మీద ప్రేమ ఉంటుంది. అలాగనే బాబా అంటున్నారు, విభిన్న మనస్సులు, విభిన్నమైన మనుషులు, విభిన్న సంస్కారాలతో ఉంటున్నారు కాబట్టి అందరూ ఒకరు కోరిన విధంగా ఇంకొకరు ఉండాలని కోరుకోవడం మన యొక్క పొరపాటు. తప్పనిసరిగా బలహీనతలు ఉంటాయి, వాళ్ళది తెలుసుకుని మారటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతి వారు మూలం అసలు ఎక్కడి నుంచి వచ్చారు, భగవంతుడి నుంచి వచ్చింది విశ్వం అంతా, భగవంతుని యొక్క ప్రతిరూపాలే కాబట్టి మీరు అది ఎరుకతో అంటే గుర్తు పెట్టుకొని సాధ్యమైనంత వరకు ఇతరుల్లో ఉన్న లోపాలను ఎంచుకునే ముందు, ఇతరులను దోషులుగా 10 మంది ముందు నిందించే ముందు మనలో ఉన్న బలహీనతలను, మనలో ఉన్న లోపాలను ఎప్పుడైతే సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు భగవంతుణ్ణి మీరు ప్రేమించినట్టు. అదే మీరు నాకు చేయవలసిన సహాయం అని ఆ రోజున నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటో ఆ రోజున అబ్బాయికి వివరించారనమాట. మరి దీన్ని బట్టి మనం ఎంతవరకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నాము, ఎంతవరకు మనం తీర్చిదిద్దుకున్నాము అనే విషయాల్ని మనం నిరంతరము కూడా ఆ బాబానే మనకి అన్నీ కూడా మార్చేటట్టుగా మనం తయారు చేస్తారు. కానీ మన ప్రయత్నం కూడా ఉండాలి. అలాగనే బాబా ఇంకో రకంగా కూడా చెప్పారు, 1945లో బాబా శ్రీమండలిని కొంతమందిని తీసుకొని పురుష మండలిని కూడా తీసుకుంటారు, కానీ వాళ్ళకి వేరే కాస్త దూరంగా ఉన్న హౌస్ని తీసుకుంటారు, గెస్ట్ హౌస్ లాగా. వీళ్ళు మాత్రం తన దగ్గర ఉంచుకుంటారనమాట కార్యక్రమం నిమిత్తం. తన దగ్గర అంటే వేరే వేరే గదుల్లో ఉంటారు. అక్కడ మార్గరెట్ క్రాస్ కంటే పాశ్చాత్య వనిత ఆ అమ్మాయికి నృత్య కళాకారిణి, అలాగనే ఈత కూడా బాగా వచ్చనమాట. ఆవిడ్ని పిలిచి చెప్పారు, బాబా ఇక్కడ తూర్పుదేశ స్త్రీలు ఉన్నారు అంటే శ్రీమండలి, వాళ్ళకు కూడా నువ్వు ఈత నేర్పించాలి ఇక్కడ ఉన్న కొన్ని రోజులు అని చెప్తే, అలాగే బాబా అంది. వాళ్ళు ఉన్న బంగ్లాలో బయట దొడ్లో వెనకాల వాటర్ ట్యాంక్ పెద్దది ఉందన్నమాట. దీంట్లో రోజు నీళ్లు పోసి నిండా ఈతటానికి సరిపడా నువ్వు అవన్నీ సరిచూసి వాళ్ళందరికీ ఈత నేర్పమన్నారు. అలాగే బాబా ఇప్పుడు బాబా వాళ్ళకి నేర్పింది ఏమిటంటే, మనం ఎవరికైనా పని చేసినప్పుడు తేలికైన పని అయితే అలాగే ఊపేస్తాం, కాస్త కొద్దిగా కష్టమైతే కనుక వెనకాడుతూ ఉంటాం, అలాగే ఏదో పని ఉందని తప్పించుకుంటాం. కానీ బాబా దగ్గర ఉన్న వాళ్ళకి బాబా చెప్పిన శిక్షణ ఇదే, ఏదైనప్పటికీ కూడా ఆచరించాలి. అలాగే మార్గరెట్ క్రాస్క్ అంది, సరే ఎలాగా ఆ వాటర్ ట్యాంక్ అంటే ఈదటానికి స్విమ్మింగ్ పూల్ లాంటిది ఎలా ఉందంటే కిందంతా సమానంగా లేదు, ఒక చోట లోతుగా ఉంది, ఒక చోట కొద్దిగా ఎత్తుగా ఉంది, ఒక చోట కొద్దిగా ఒక రకంగా అంటే అంత సాఫీగా లేదు. దాన్ని రోజు శుభ్రం చేసి నీళ్లు పట్టి అంటే పాత ఉన్న నీళ్లు తీసేసి నీళ్లు పట్టి మరి వాళ్ళకి నేర్పాలి అంటే ఎంత కష్టమో. అయినప్పటికీ మార్గరెట్ క్రాస్కి ఒప్పుకుంది, కానీ పాప మనసులో బాధపడుతుంది, ఇదంతా ఎత్తు పొలాలుగా ఉంది, దానికి హోల్ లేదు. మనం ఇంట్లో తొట్టుల్లో నీళ్లు పోసినప్పుడు ఒక బెజం పెట్టి దానికి ఒక వస్త్రం పెడతాం నీళ్లు పోకుండా, తర్వాత కడుగుతున్నప్పుడు తీసేస్తే మొత్తం పోతాయి. కానీ దానికి అలాంటి హోల్ లేదనమాట. ఏం చేయాలి, ఆ ఉన్న నీళ్ళంతా బకెట్లతో కానీ బిందెలతో కడవలతో కానీ తీసేయాలి. ఆ పని అంతా కూడా ఈ అమ్మాయే చేయాలి, మార్గరెట్ క్రాస్క్. అలా చేస్తున్నప్పుడు చాలా అలసిపోతుంది. ఎందుకనంటే అది మంచి ఎండాకాలం, అంత ఎండలో అవన్నీ చేయాలంటే ప్రతిరోజు ఈత నేర్పిన తర్వాత ఆ నీళ్లు తీసేసి మళ్ళీ మంచి నీళ్లు పట్టి వాళ్ళకి నేర్పించాలి. ఒకరోజు నా అలా చేస్తున్నప్పుడు బాబా వచ్చారు,
ఎందుకంటే సర్వజ్ఞుడు కాబట్టి అన్ని అందరి హృదయాలను కూడా ఆయన తెలుసుకొని ఎవరికి తగ్గది వాళ్ళకి ఇస్తా ఉంటాడు పని. అదే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది. మన కుటుంబంలో మనకున్న పరిస్థితులు ఏంటి ఇలాగైందంటే ఎవరో చేసింది కాదు, భగవంతుడే మనకు ఆ పరిస్థితిని కలిగించాడు. ఆ పరిస్థితిని మనం గనక స్వీకరిస్తే సంతోషంతో సుఖమైనా దుఃఖమైనా కష్టమైనా ఆనందమైనా అప్పుడు బాబాను ప్రేమించినట్టు. ఆ విధంగా మార్గరెట్ మనసులో బాధ అనుకున్నట్టు ఏం చేస్తున్నావు నువ్వు అంటే, బాబా ఈ స్విమ్మింగ్ పూల్లో ఉన్న నీళ్ళన్ని తీసి శుభ్రం చేస్తున్నానంటే అసలు ఏం చేయాలి, ఈత ఈత నేర్పిస్తాను కంటే లేదు బాబా ముందు ఉన్న నీళ్లు మురికి నీళ్లు ఉన్నాయి అన్ని కూడా తీసేసి తర్వాత మంచి నీళ్లు పట్టి అప్పుడు అవి పోకుండా మళ్ళీ మనం కవర్ చేసేసి అంటే లోపల ఆ బెజ్జానికి ఏదన్నా పెట్టి అడ్డం అప్పుడు నేర్పించాలి అంటే అప్పుడు బాబా అన్నారు ఏది సైగలతో, మరి చూసావా నేను కూడా ఈ విశ్వానికి ప్రభువునైనప్పటికీ విశ్వానికి సేవకుడిగా కూడా చేస్తున్నాను, నేను ఈ సృష్టిలో ఉన్న సకల మానవుల యొక్క అహంకారాన్ని కానీ కర్మని కానీ తొలగించడానికి అంటే మీలో ఉన్న మురికిని తీసివేయటానికి విభిన్న రీతులలో విభిన్న పద్ధతుల ద్వారా నా యొక్క కార్యాన్ని నేను నిర్వహిస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఆ మురికి నీరు అంతా తొలగినప్పుడు మంచినీరు దాంట్లో ఉంటుంది, అప్పుడు మీరు అగాధంలోకి వెళ్ళి ఆ గుప్త నిధి మీలోనే ఉంది నేను భగవంతుణ్ణి అన్న సత్యం కనుక్కోవటానికి శక్తి, ఆ శక్తిని మీరు అనుభవించిన రోజున నేను కూడా భగవంతుణ్ణి అన్న అనుభూతిని పొందటానికే నేను ఈ సృష్టిని నిర్వహిస్తున్నాను అంటే నేను నిర్వహించే కార్యం ఎలా ఉంటుందంటే ఈ మురికి నీరు ఎలా తీస్తున్నావో అలాగే ప్రతి మనిషిలో ఉన్న అహంకారాన్ని అనుకోవచ్చు, నాకేం అహంకారం లేదు గర్వం లేదు. అహంకారం అంటే కేవలం గర్వం అనే కాదు, నేను 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 అని చేసుకున్న కర్మలన్నీ కూడా మనకి చుట్టుకుని ఉంటాయి, బంధనాలు ఏర్పడతాయి. ఆ అహంకారాన్ని తొలగించి అంటే ఆ మురికిని తొలగిస్తే అప్పుడు మీరు గుప్త నిధి నేను భగవంతుడి అన్న శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి అర్హులవుతారు. కాబట్టి ప్రతి వారికి ఒక్కొక్క రీతిని వాళ్ళ జీవితాన్ని నిర్ణయించాను, మరి అది గనక మనం అర్థం చేసుకుని నిరంతరము గుర్తుంచుకుంటే ఎందుకని నాకు ఈ బాధలు, ఎందుకని నాకు ఈ ఆనందం లేకుండా ఉండటానికి కారణము, ఎందుకని నేను ఇలాంటి కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందన్న ఆలోచనే రాదు. కాబట్టి మరి బాబా చెప్పిన మాటల్లో ఉన్న ఈ సత్యాన్ని తెలుసుకొని బాబాని ఇంకా ఇంకా ప్రేమించే స్థాయికి మనందరం ఎదిగి బాబా మనకు సహాయం చేయాలని మరి హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని మనకు కలిగించాడు బాబా. మరి మెహర్ బాబా అంటే తెలియక ముందు ఇంత లోతుగా ఎవరు కూడా మనకు సత్యాలను వివరించాల. మనకున్న కష్టాలను పోవాలంటే ఆ పూజ చేయాలి, లేదంటే ఈ వ్రతం చేయాలి, లేదంటే ఆ ఉపవాసాలు చేయాలి, లేదంటే గనక ఇంకేదో అభిషేకాలు చేయాలి అనుకుంటూ మనని భ్రమలో ఉంచారు. కానీ మనం మెహర్ బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత ఇందాక మస్తున్నట్టుగా ఇదంతా షరియత్ షరియత్ కర్మకాండలు ఆచరిస్తేనే మనకి మంచి కలుగుద్దన్న భ్రమలో జీవించాం. ఆచరించినప్పటికీ తాత్కాలికమైన ఉపశమనాన్ని పొందాం తప్ప పూర్తిగా పొందలేదు. మరి ఇప్పుడు మెహర్ బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత ఏది ఉన్నా అదే నాకు చాలు అనుకుంటూ జీవించే వాళ్ళు కూడా తయారవుతున్నారు. అంటే అది మరి బాబా మనకి ఎరిగించిన సత్యాన్ని మనం ఆచరించబట్టే కాబట్టి ఇంకా పూర్తిగా అసలు నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉన్నామా లేదా, ఎందుకంటే మనం ఇప్పుడే తెలుసుకుంటున్నాం ఆధ్యాత్మికత అంటే ఏమీ కోరికలు కోరని స్థితి. ఆ కోరికలు కోరని స్థితి ఎప్పుడొస్తుంది, ఏది ఉన్నా సంతోషంతో నాకు ఇది చాలు అని అనుకున్నప్పుడు. అలాగే మనం అనుభవించేదంతా శూన్యము, మన చుట్టూ ఉన్నదంతా శూన్యము అని మనం ఎరుకుతో కనుక గుర్తెరుక్కుంటే తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉన్నట్టే. మరి ప్రతి వారికి కూడా ఈ అవకాశాన్ని కలిగించిన మెహర్ బాబాకి అందరికి కూడా హృదయపూర్వక జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై.
ప్రేమ మాధుర్యం తవి చూశావు నన్ను ప్రేమించావు ప్రేమ సాగరమై ప్రేమ సన్నిధివై ప్రభు మే హేరు ప్రియతమా దివ్య ప్రేమ మాధుర్యం చవి చూశావు నాలో ఉన్నది నీవేయైనా ఆ స్పృహ నాకు లేనే లేదు నీవు నేనని ఒకటని అన్నా ఆ పరమార్థం తెలియదు నాకు నేననుకుంటూ నాదనుకుంటూ నేననుకుంటూ నాదనుకుంటూ జాలితో దివ్య ప్రేమ మాధుర్యం చవి చూశావు నన్ను ప్రేమించావు ప్రేమ సాగరమై ప్రేమ సన్నిధివై ప్రభు మే హేరు ప్రియతమా దివ్య ప్రేమ మాధుర్యం చవి చూశావు ప్రేమ మాధుర్యం చవి చూశావు నన్ను ప్రేమించావు ప్రేమ సాగరమై ప్రేమ సన్నిధివై ప్రభు మే హేరు ప్రియతమా దివ్య ప్రేమ మాధుర్యం చవి చూశావు బోలవతా అవతార్ మెహేర్ బాబా కీ జై अवतार मेहर बाबा की छे मेलू कुंटी मोजे बाबा नी पिलुपु नालिंपगा नी पिलुपु नालिंपगा मेलू कुंटी मोजे बाबा నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమి సుమంత ప్రసరింపజేసి నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమి సుమంత ప్రసరింపజేసి
కైవల్యధము దరిచేర్చు మార్గం కైవల్యధము దరిచేర్చు మార్గం సరిచూసి మననీయ మన్నింపుమోయి సరిచూసి మననీయ మన్నింపుమోయి మముగన్న మా తండ్రి మేహేరు బాబా మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా జనన మరణము లేని సత్యము నీవే సర్వమతములలోని పరమాత్మ నీవే జనన మరణము లేని సత్యము నీవే సర్వమతములలోని పరమాత్మ నీవే ఓ మౌన దీక్ష మాత్మరక్ష ఓ మౌన దీక్ష మాత్మరక్ష నీ ప్రేమ జీవులపై నీక పరీక్ష నీ ప్రేమ జీవులపై నీక పరీక్ష మముగన్న మా తండ్రి మేహేరు బాబా మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా మనసార స్మరించే ఏ జీవికైనా మోక్షం మునుసగే భగవంతుండ నీవే మనసార స్మరించే ఏ జీవికైనా మోక్షం మునుసగే భగవంతుండ నీవే అవసాన కాలం నీ ప్రేమనామం అవసాన కాలం నీ ప్రేమనామం మనసార మదిలోన మరిపింపకోయి మనసార మదిలోన మరిపింపకోయి మముగన్న మా తండ్రి మేహేరు బాబా మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహేర్ బాబా కీ జై మెహరుని పదములను చేరి శరణని వేడెదము మెహరుని పదములను చేరి శరణని వేడెదము చిరునవ్వులతో చింతలు తీర్చి ప్రేమను పంచునటే మెహరుడు ప్రేమగా సాకునటే చిరునవ్వులతో చింతలు తీర్చి ప్రేమను పంచునటే మెహరుడు ప్రేమగా సాకునటే మెహరుడు ప్రేమగా సాకునటే మెహరుని పదములను చేరి శరణని వేడెదము కర సంజ్ఞలతో కలతలు బాపి కౌగిలి నొసగునటే మెహరుడు కాంక్షల కాల్చునటే కర సంజ్ఞలతో కలతలు బాపి
కౌగిలినొసగునటే మెహరుడు కాంక్షల కాల్చునటే మెహరుడు కాంక్షల కాల్చునటే మెహరు నీ పదములను చేరి శరణని వేడదము ఎన్నో జన్మల సంస్కారాలను త్రుటిలో త్రుంచునటే మెహరుడు ప్రేమను నింపునటే ఎన్నో జన్మల సంస్కారాలను త్రుటిలో త్రుంచునటే మెహరుడు ప్రేమను నింపునటే మనలో ప్రేమను నింపునటే మెహరుని పదములను చేరి శరణని వేడదము ఎన్నో యుగముల చీకటి తెరలను చిటికిలో చీల్చునటే మెహరుడు ముక్తిని ఒసగునటే ఎన్నో యుగముల చీకటి తెరలను చిటికిలో చీల్చునటే మెహరుడు ముక్తిని ఒసగునటే మెహరుడు ముక్తిని ఒసగునటే మెహరుని పదములను చేరి శరణని వేడదము మెహరుని పదములను చేరి శరణని వేడదము శరణని వేడదము శరణని వేడదము అవతార్ మెహర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబాకి జై విశ్వమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే యేసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిమిత స్థూల దేహము దాల్చిన మెహర్ పురుషోత్తమా యేసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే నిరకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపు కనలేని నిఖిలాంధుల కృప చూపి నిను చూచెవరమీయవా మెహర్ పురుషోత్తమా యేసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే
విభజింపగారాన్ని కృపా సాగరా అలల నీలో నిమిలిగే ములే విభజింపగారాన్ని కృపా సాగరా అలల నీలో నిమిలిగే ములే తడబాటు సడలించి భ్రమ బాపవ మేహర్ పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే అవతార్ మెహర్ బాబా కీ జై. बुझावे नार जहलतनीय करुखुद रत्न परमातु चलाही आशे भक्तो नेके बक्षे नूरे मातु अयामो शत मेहरु बाबा चरणो पर तूस न दरिये सर कुदाना जात दीवा के फतेह पे तो मेहरबा तू तुझे माँ ये हकीकत नो तू आशी बीने आर इधी तुझे दरी या ये बगेद तुम्हारे पतनो हो ये तो काम तो हम उम्र ये आल साली को बख्श के ज्ञान ही जे तुनो के तो पर मां तुमा ज्ञानी चेन्नई मो तारे रखा तो कुदाना प्रेम नो प्यालो पिलावी मस्तो हमने खर्चे तुझो पर जानो सदके साख किया पीते पया माम तो हमारे नाव पर उदरिये धरावे तो हमें तरिये हमारा ना खुदा है मेरे बाबा छे मिले बातो हमारा ना खुदा है मेरे बाबा छे मिले बातो बुझावे नार जलतनी ये करु खुदा रत्ने परमातो चलागे आशय बातो नेके बक्षे अवतार मेहर बाबा